పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గత 4 రోజులుగా స్థానిక శాసనసభ్యుడు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ కూడా ఇష్టారాజ్యంగా సాక్షి పత్రికా విలేకరులని డ్రోన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ పోలీసు యంత్రాంగం వాళ్ళు ఎవరిని కూడా ఆపలేదు. దాన్ని మించిపోయి ఈరోజు 2 అగంతకులు వాళ్ళ కనీసం ఐడెంటిటీ కార్డు లేదు, వాళ్ళు ఎవరో తెలియదు. ఇక్కడ చెక్ పోస్ట్ కూడా పర్మిషన్ తీసుకోకుండా, పోలీస్ పర్మిషన్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్ కెమెరా తిప్పుతో ఇవాళ ఇక్కడ వ్యక్తులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని మీద ఎమ్మెల్సీ జనార్దన్ గారు, అప్పుడే విజయవాడ నుంచి వచ్చిన రాష్ట్ర తెలుగువత అధ్యక్షుడు అవినాష్, వీళ్ళంతా కూడా ప్రశ్నించడం జరిగింది. వీళ్ళు ప్రశ్నించారని ఈ ప్రాంత సిఐ అంకమరావు, డిఎస్పీ దుర్గాప్రసాద్, జనార్దన్ని అవినాష్ని తోసుకుంటా వాళ్ళ మీద దాడి చేస్తూ ఇవాళ ఎవరైతే అగంతకులు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఇవాళ చక్కగా 800 మంది కార్యకర్తలు వచ్చి ప్రశ్నిస్తుంటే, మీడియా వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఏసీ ఒక పక్క, సిఐ ఒక పక్క, ఎస్ఐ వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి ఐడి కార్డులు వస్తాయి, మీకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వస్తాయి, మీరు ఈ విధంగా చెప్పండి మీడియా కానీ లోపల ఏసీ కారులో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక ప్రతిపక్ష నాయకుడి గృహం మీద డ్రోన్ కెమెరాలు పెట్టి తిప్పుతా Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఇవాళ ఆ ఇంటి మీద, ఇక్కడ పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, నిన్నే హైకోర్టు అక్షంతలేసి భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోమని హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.